ఈ రోజు మనం సర్ మూవీ టీమ్ తో ఉన్నాము. అమ్మాయిలు మాత్రం సూపర్ ఉన్నారు. అబ్బాయిలు అయితే బాబోయ్ డైవర్స్ వేస్తుందండి చూస్తుంటే, ఎందుకంటే మరీ గడ్డాలో ఇవి వేసుకుని వచ్చేసారు. అవును మేడం, అలాగే ఉన్నారు వాళ్ళు రౌడీలో. ఇంటర్వ్యూ ఏం తీసుకొచ్చావా? ఈవిడ ఏమో ఒకలా మాట్లాడుతుంది, ఆయన ఏమో సార్ మీకని కొంచెం బుద్ధి ఉండాలి కదా సార్, గడ్డలు అయ్యి ఏంటి సార్? అలాగే ఉన్నారు సార్, రౌడీలో ఉన్నారని అన్నాం, తప్పే ఉంది సార్. తెలిసి ఏంటో నాకు ఇది చిరాగ్గా హలో జూనియర్ సార్, ఇది జస్ట్ ప్రాంక్ అండి. అనుకోలేదు, ఎలాగో మేడం చేశారు కదా మనం కూడా చేద్దాంలే అని. మూవీ సంగతులు మాట్లాడుతున్నాం. ఫస్ట్ కమింగ్ టు ఎలా వచ్చింది మీకు? యేసు అన్నాను కన్ను ఉంటారు మేకప్. ఇలా ఆడిషన్స్ ఉన్నాయని అంజీ అన్న అసోసియేటివ్ నెంబర్ ఇచ్చారు. అంజీ అన్న నెంబర్ ఇస్తే నేను కాంటాక్ట్ అయ్యి ఈరోజు ఈ టైంకి రమ్మంటే వెళ్ళి ఆడిషన్ చేసి అలా సెలెక్ట్ అయ్యాను. సో రమ్మన్నారు, ఒక 2 మంత్స్లో ఇలా షూట్ ఉంది అంటే వెళ్ళాను అంతే. ఇప్పటి వరకు 3 మూవీ, రఘువన్ బీటెక్ కావచ్చు, ఇంకా ఇలా చాలా మూవీస్ ఉన్నాయి మంచి హిట్స్ ఆయనవి. సో ఆయనతో అంటే ఇప్పటి వరకు టీవీలో థియేటర్లో చూసి డైరెక్ట్గా లైవ్లో చూడడం చాలా బాగా అనిపించింది. అండ్ లైవ్లో చూడడమే కాదు, నా చూడడమే ఆయన యాక్టింగ్ కూడా చూసాం కాబట్టి అది మర్చిపోలేని సంగతి. అంటే లైక్ ఎలా ఉండేది, ఆయనతో మాట్లాడారా? అంటే నార్మల్గా అందరితో ఎలా ఉంటారు అలానే ఉంటారు, గుడ్ మార్నింగ్, హాయ్, గుడ్ మార్నింగ్ అంతే. ఇంకో విషయం ఏంటంటే ఆయనతో నాకు ఒక కాంబినేషన్ సీన్ ఉండే, అది తెలుగు డైలాగ్ అండ్ తమిళ డైలాగ్ రెండు. తెలుగులో బాగానే చెప్పేసా అండ్ తమిళ్లో కొద్దిగా కొన్ని టేక్స్ అయ్యాయి, ఒక 5 to 6 టేక్స్ అయ్యాయి. సో అది ఏమైందంటే ఆయన పేషెన్స్తో చాలా అంటే లైక్ కోపం ఏం పడకుండా పెద్ద యాక్టర్ అని ఏం లేకుండా ఏం పర్లేదు నువ్వు చేయని అన్నారు. అండ్ వెంకీ సార్ కూడా నువ్వు కూల్ అయిన తర్వాతే చేద్ది కానీ అని అన్నారు. ఇప్పుడు లైక్ కోపం పడితే ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది, వాళ్ళు కోపం పడకుండా పేషెన్స్తో ఉన్నారు. సో దానివల్ల నేను వీళ్ళేమనట్లేదు, కూల్గా చేద్దాం మన ప్రాజెక్ట్ అనుకున్నట్టు చేశాను. నాకు చాలా లైక్ ఫ్యాన్ గర్ల్ మూమెంట్ లాగా అని చెప్పుకోవాలి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఎలా వచ్చిందంటే నేను ఆల్రెడీ రంగ్దే చేశాను వెంకీ సార్ డైరెక్షన్లో. సో రంగ్దేలో చేయడం వల్ల వెంకీ సార్ చూశాను, నన్ను చాలా బాగా చేస్తున్నావు అమ్మా యాక్టింగ్ అని చెప్పారు. అయితే నాకు తర్వాత అంజీ అన్న ఒకసారి మెసేజ్ చేశారు, ఒకసారి ఆఫీస్కి రా మన మూవీ అన్నారు. సరే అని ఆఫీస్కి వెళ్ళాం. తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఏం తీసుకోలేదు, అంటే సార్కి తెలుసు కదా యాక్టింగ్ ఎలా చేస్తాను అది ఇది. వాళ్ళు చెప్పారు లైక్ మంచి క్యారెక్టర్ ఉంటుంది అమ్మా అని. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది లైక్ నేను మహాలక్ష్మి క్యారెక్టర్ చేస్తున్నానని, అంటే సాయి కుమార్ డాటర్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చెప్పాలంటే వెంకీ సార్ కానీ, యువ సార్ కానీ, సతీష్ సార్ కానీ, అంజీ అన్న కానీ, ప్రతి ఒక్కరు మమ్మల్ని లైక్ సపోర్ట్ చేసేవారు. ఉమా మహేశ్వర సార్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు మమ్మల్ని. టెన్స్డ్ కూడా ఉంటుంది కదా, కొంచెం టెన్షన్ ఉండే, కానీ వాళ్ళు అలా నన్ను అలా టెన్స్ ఫీల్ అయ్యేటట్టు ఏం చేయలేదు, అలాంటి సిచ్యువేషన్ రాలేదు. వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ. మన సాయి కుమార్ సార్ కూడా లైక్ తన సొంత కూతుర్ని ఎలా చూసుకుంటారు, లైక్ మాకు ఇండివిజువల్గా సీన్స్ ఉండేవి ఇంట్లో సీన్స్ లాగా, అప్పుడు కూడా చాలా కేరింగ్గా చాలా మంచిగా చూసుకునేవారు. మాధవి గారు నా మదర్ క్యారెక్టర్ చేశారు దీంట్లో. సో అలా మంచిగా చూసుకున్నాను నన్ను చాలా బాగా. ఏమైనా కొత్తగా నేర్చుకున్నావా? అంటే అన్ని మూవీస్లో మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా. ఈ మూవీలో నేను ధనుష్ సార్ దగ్గర నుంచి ఎంత ఎదిగినా కొంచెం ఒదుగుండాలి, ఎంత మనలో ఎంత టాలెంట్ ఉన్నా మనం ఎంత స్థాయికి వెళ్ళినా అందరితో నార్మల్గా ఉండాలి, కూల్గా ఉండాలి అని నేర్చుకున్నాను. అలాగే సంయుక్త మ్యామ్ దగ్గర నుంచి కూడా చాలా క్యూట్ ఉంటుంది సంయుక్త మ్యామ్, తన దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాము. మేము యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నా కూడా వెంకీ సార్ చేసి చూపిస్తారు మాకు ఎలా చేయాలి, ఈ సీన్ ఎలా చేస్తే బాగుంటుంది. సో ఆయనకి ఎలా కావాలో అలా తెప్పించుకుంటారు మన దగ్గర నుంచి. కష్టంగా అంటే ఏం లేదు, ఎందుకంటే మేము అందరం ఇష్టంగా చేసాం. ఎందుకంటే 40 స్టూడెంట్స్ ఉన్నాం, 40 స్టూడెంట్స్ అందరూ ఒక ప్యాషన్ ఉంది, ప్రతి ఒక్కరిలో ఆ ప్యాషన్ ఉంది లైక్ యాక్టింగ్ మేము ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలని. అలాగే వెంకీ సార్ కూడా ఎవరైనా ఏదైనా తప్పు చేసినా
40 మెంబర్ స్టూడెంట్స్ ని కంపల్సరీ అబ్జర్వ్ చేస్తారు వెంకీ సార్. సో వాళ్ళు చెప్పేవారు లైక్ ఇలా కాదు ఇలా చేయండి ఇంప్రూవైజ్ చేయండి బాగుంటుంది అలా అలా చెప్పేవారు. హాయ్ అక్క, దిస్ ఇస్ భవ్య. సో ఈ ఆపర్చునిటీ నాకు ఫస్ట్ మేము 10th క్లాస్ సారీస్ కలిసి చేసాం ముగ్గురము. సో అలా అంజన్నయ్య నా కాంటాక్ట్ తీసుకున్నారు, నాకు కాంటాక్ట్ అయ్యారు, అయ్యి ఆడిషన్స్ కి పిలిచారు. నేను చెల్లి ఇద్దరం ఆడిషన్స్ కి వెళ్ళాము, ఆడిషన్స్ ఇచ్చాము. దాని తర్వాత 2 months తర్వాత కాల్ చేశారు ఇలా ఆడిషన్స్ మూవీ స్టార్ట్ అవుతుంది, 40 డేస్ డేట్స్ అడిగారు అనమాట. సో ఇట్స్ లైక్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. సో సెట్స్ కి వెళ్ళాము, సెట్ లో వెంకటలూరి సార్ గానీ, శ్రీవాస్తవ్ గారు, మణికంఠ అన్నయ్య, ఉమా మహేశ్వర్ గారు అండ్ మా యువ సార్ కెమెరామ్యాన్ గారు అందరూ సూపర్ సపోర్ట్ చేశారు నాకు. నాకే కాదు 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నాము, 40 మెంబర్స్ కి బాగా సపోర్ట్ చేశారు. అండ్ అందరూ మేమేనే కాదు మాతో పాటు ఇంకా కోయాక్టర్స్ చేశారు కదా ఇంకా పిల్లలు, అందరూ చాలా బాగా చేశారు. అందరికీ మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఈ మూవీ ద్వారా, అయితే అందరూ బయటపడతారు మంచి ఆర్టిస్ట్. ఇది కాలేజ్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి, ఎడ్యుకేషన్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది సంయుక్త మ్యామ్ది, ధనుష్ సార్ది, గోపాలకృష్ణది ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, ఆది సార్ ఉన్నారు, నారా సార్ ఉన్నారు, చాలా చాలా మంచి ఆర్టిస్ట్ ఉన్నారు అండ్ చాలా బాగుంటుంది మూవీ. అయితే నార్మల్గా అయితే షార్ట్ లేనప్పుడు అయితే అల్లరి చేసేస్తాము, అంటే ఆడుకుంటాము బయటికి వెళ్ళి అలా చేస్తాము, బట్ షార్ట్ విషయానికి వచ్చేసరికి సీరియస్గా మా యాక్టింగ్ మేము అంటే చాలా ఇష్టంగా చేసాం ఈ మూవీ. సో యా ఇప్పుడు కష్టం అనిపించలేదు. అండ్ ఇందులో నాది ఒక ఎమోషనల్ క్యారెక్టర్ కా, అందరిలాగే స్టూడెంట్ కానీ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. నారప్ప మూవీ టైంలో తమిళనాడులో చేసినప్పుడు ధనుష్ సార్ని ఒక సీక్వెన్స్లో కలాలనుకున్నాం అందరం, బట్ కుదరలేదు. దాని తర్వాత సార్ మూవీలో సార్ని దగ్గర నుంచి చూడడం హ్యాపీ అనిపించింది, అంటే అప్పుడు కలలేదు ఇప్పుడు సార్తోనే కలిసి వర్క్ చేసా. తడబడడం అంటే అఫ్కోర్స్ ఎవరైనా తడబడతారు, ఒక 1 or 2 days అయ్యి అయ్యేది. సార్ ఏమనేవారు కాదు, ఎన్ని టేక్లు అయినా సార్ అలాగే చేస్తానే ఉంటారు. ఈ ఒక మాట అనరు, డైరెక్టర్ గారు కూడా ఏమనరు. పంచాయతీ సీన్ లో అనుకుంటా, అంటే అక్కడ ఒక పక్క బాధ చూపించాలి, ఒక పక్క హ్యాపీనెస్ చూపించాలి, ఓ పక్క ఒక ఎమోషన్ చూపించాలి, ఆ మూడు ఒకేసారి చూపించమన్నారు. నాకేమో రావట్లేదు, ఇంకా అక్కడ డైరెక్టర్ గారికి చిరాకు వచ్చింది, అందరికీ చిరాకు వచ్చింది. ఇప్పుడు హ్యాపీ అంటే చేయగలం, సాడ్ అంటే చేయగలం, ఇప్పుడు హ్యాపీ ప్లస్ సాడ్ ప్లస్ ఏదో ఒక ఎమోషన్ చేయాలంటే చాలా కష్టం. డైరెక్టర్ గారితో తిట్టించుకున్న తర్వాత బయటకు వచ్చింది అది. గోపాలకృష్ణ బాగుంటది క్యారెక్టర్, జోయల్ గా ఉంటది, అలాగే ఏడిపిస్తా కూడా. నాకు అంజనయ్య ద్వారా, అంజనయ్య తెలుసు, అంజనయ్యని నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత వెంకీ సార్ కూడా బాగా సపోర్ట్ చేసి 2-3 times టేక్స్లో చూసి 40 మందిలో కూడా ఆయన అలా క్యాచ్ చేసి అరే ఆ కుర్రోడు బాగా చేస్తున్నాడు రా అని చెప్పి నన్ను తీసుకొచ్చి బాగా చేయించి, ఒకవేళ నేను చెయ్యకపోయినా సార్ అరే నువ్వు చేస్తావు నీ వల్ల అవుతుంది ఇది చెయ్యరా అని చెప్పడం, సార్ నన్ను ఎంకరేజ్ చేయడం, అది అసలు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను నేను అంజీ అన్నకి వెంకీ సార్కి. తల్లారి చేసిన మమ్మల్ని చాలా భరించారు పాపం. అసలు పాపం అక్కడ షార్ట్ జరుగుతున్నా, మేము ఇక్కడ అల్లరి చేస్తున్నా కూడా ఈరోజు ఎవరు కనీసం వెంకీ సార్ కూడా ఏ కిడ్స్ స్లో స్లో చేయండి స్లోగా, సార్ కూడా చాలా పేషెన్స్ ఎక్కువ, బాగా పేషెన్స్ ఎక్కువ, అసలు 1, 2, 3, 4 టేక్లు ఎక్కువైనా కూడా అదే పేషెన్స్ లెవెల్తో కూడా, నైట్ షూట్ అయినా సరే 4-4 అలా అయిపోయినా కూడా వస్తుంది రాచి వస్తుంది ఎందుకు రాదు వస్తుంది, అదే పేషెన్స్ లెవెల్, అదే లెవెల్ పేషెన్స్తో అసలు కసురుగోడం కానీ తిట్టడం కానీ అసలు ఏది లేకుండా మాత అంత బాగా చేయించారు. ఫస్ట్ ఆపర్చునిటీ అయినా మంచిగా యూజ్ చేసుకున్నాను నేను. అయితే లైక్ నేను ర్యాండమ్గా ఆడిషన్స్కి తిరుగుతున్నాను, తిరుగుతున్న టైంలో సితారాలో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. తర్వాత ఫోన్ వచ్చింది ఇలా 40 డేస్ షూట్ ఉందని చెప్పేసి, అప్పుడు వెళ్ళాను చేశాను అక్క, చాలా బాగా అనిపించింది. దిస్ ఇస్ మై బిగ్ ప్రాజెక్ట్ అక్క, అంటే త్రూ అవుట్ ఉంటాను పెద్ద, అంటే మెయిన్ లీడ్ అయితే కాదు. అంజయ్య అని నా నేమ్ అక్క, దాంట్లో మొత్తం ఎమోషనల్గా ఉంటుంది, సార్తో ఉంటాం ఫుల్గా. అంటే ధనుష్ గారితో చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది అక్క, అంత పెద్ద స్టార్తో చేయడం అంటే. ఆయన మూవీస్ చూస్తూ పెరిగాము, చాలా ఇష్టం ఆయన అంటే. నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ అక్క, బీకామ్. మూవీ పరంగా వస్తే సెంటిమెంట్ క్యారెక్టర్ అంటున్నారు, షార్ట్ మూవీలో ఉన్నాను అంటున్నారు, అవునక్క. ఎలా ఉండింది, ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా, లైక్ వీళ్ళతో ఉంటే ఈజీగా వచ్చేసింది నాకు? అంటే చాలా హెల్ప్ చేశారు అక్క రాకే ఉండొచ్చు, అంటే నాకు ఇంత పెద్ద మూవీ ఇప్పుడు చేయలేదు అక్క. మనకి అవి గ్లిజరిన్ అవి పెట్టుకోవడం అవి తెలియదు కదా అక్క, ఫస్ట్ టైం ఏడవడం అది వీళ్ళు పెట్టేవారు.
అంటే ఇంత ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఫస్ట్ టైం అక్క. ముందెప్పుడు అలా పెట్టుకోలేదు, గ్లిసరిన్ అది యూస్ చేయలేదు, అలా ఉంటది కూడా. అలా హెల్ప్ చేసేవారు. డైలాగ్స్ చిన్నవే ఉంటాయి, పెద్ద ఏముండవు. అందరూ చేసాం అక్క, ఇక్కడ ఎంత డీసెంట్ గా ఉన్నా కూడా అసలు మొదలు రచ్చరచ్చ చేసాం. అసలు వీడు ఒకసారి అయితే నా చెవిని తన్నేసాడు కబడ్డీలో. హాస్పిటల్ కూడా వెళ్ళాం, బ్లడ్ కూడా వచ్చింది. షూట్ షూట్ కూడా చేసాం అక్క. అంటే వినబడలేదు అది. వెళ్ళాం, షూట్ అయిపోయి వీడే తీసుకెళ్ళాడు హాస్పిటల్కి కూడా. రెండు రోజులు ఇది వినిపించలేదు, ఇప్పుడు కూడా వాడుతున్నాం టాబ్లెట్స్. అంటే వినిపిస్తుంది. మూవీ పరంగా ఎంత ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి డైరెక్టర్ గారు ఎవరి మీదైనా గట్టిగా మైకులు వచ్చారా? లేదక్క, అదే చెప్తున్నా. అసలు 3-4 అయినా అసలు ఆ పేషెన్స్ లెవెల్ అలాగే ఉంటుంది సార్కి. అమ్మాయిల సైడ్ వస్తే చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తారు మిమ్మల్ని. నాకు ఈ సీన్ రావట్లేదు అని ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సీన్స్ అంత బాగుండే బేసిక్గా మూవీలో. ఆ సీన్ చెప్పగానే అబ్బా బాగుంది, తెలియకుండానే మేము ఇన్వాల్వ్ అయిపోతాము. సో ఆ ఎమోషన్ వచ్చేస్తుంది. సో తిట్టి ఎప్పుడు తిట్టడం మేమేం లేవు. లవ్ స్టోరీ ఎలా ఉంటుంది మూవీలో? సరే, ఇందులో ఒక సాంగ్ బాగా ఫేమస్ అయింది. సీతాకాలం మనసు నీ మనసున చోట అడిగింది, సీతకు మళ్ళీ నీతో అడిగేసే మాట అడిగింది. నీకు నువ్వేగుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పడాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మణిగారు ఆఫీస్ బయట కాలేజ్ పిల్లలు ఎవరైనా లైన్ కట్టారేమో చూడండి. ఇప్పుడు మూవీ పరంగా ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతాయి, లైక్ ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. బాగా క్యాచ్గా అనిపించే ఇన్సిడెంట్ ఏది ఉంది మూవీలో? ప్రతి ఒక్క సీన్ కి అందరు కనెక్ట్ అవుతారు. ఫెబ్రవరి 17 మీ మూవీ చూసిన తర్వాత అప్పుడు చెప్పండి. మీరు మళ్ళీ పిలుస్తారు మమ్మల్ని ఇంటర్వ్యూకి. మీ పర్సనల్ గా మీ గురించి 1 మినిట్ లో చెప్పమంటే నిత్య మీరు ఏం చెప్తారు? నిత్యశ్రీ నా పేరు. అండ్ ఫస్ట్ అయితే నాకు ఛాన్స్ వచ్చింది బాలరాజు అన్న, ఒక షార్ట్ ఫిలిం చేశాను. అన్న తర్వాత ఒక మూవీ చేసాం కానీ అది ఆగిపోయింది సమ్ ఇష్యూస్ వల్ల. దాని తర్వాత తెలిసిన వాళ్ళ వల్ల కేర్ ఆఫ్ కంచర్పాలెం మూవీ ఛాన్స్ వచ్చింది. సో డైరెక్టర్ ఇంటికి వచ్చి ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ అంటే ఏం లేదు, సాంగ్ పాడమన్నారు, పాడాను, అయిపోయింది. అప్పుడు కూడా ఏమన్నారంటే షార్ట్ ఫిలిం ఇది, మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, అవార్డ్స్కి పంపిస్తామంతే, రిలీజ్ అవ్వదు, మీరు ఫిక్స్ అయిపోండి అన్నారు. అలా 6th క్లాస్లో షూట్ అయింది, 8th వరకు లాగ్ అయింది. సో సురేష్ ప్రొడక్షన్స్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు తీసుకున్నారు మూవీని. సో దానివల్ల రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత వివాహ భోజనము అనే మూవీలో ఛాన్స్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఇంకా ఆడిషన్స్కి వెళ్ళడం వల్ల అలా చాలా మూవీస్ చేశాను, లైక్ 10th క్లాస్ డైరీస్, గుర్తుందా శీతాకాలం, అండ్ ఇంకా చాలా చేశాను. అండ్ అప్కమింగ్ ఇప్పుడు సర్ మూవీ ఫిఫ్ 17th రిలీజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఆర్టీ ప్రొడక్షన్లో ఒక మూవీ చేస్తున్నా, రవితేజ గారు ప్రొడ్యూసర్. అండ్ మరాఠీ మూవీ తెలుగు రీమేక్ చేస్తున్నా. అండ్ పీజే అని ఒక మూవీ చేస్తున్నా. అండ్ ఉగ్రంలో చేస్తా. స్టడీస్ ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నా. ఇక్కడ దాకా వచ్చానంటే మమ్మీ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. మమ్మీ అయితే చాలా సపోర్ట్ చేస్తారు ప్రతి విషయంలోని. దిస్ ఇస్ భవ్య. సో ఫస్ట్ ఇది సర్ మూవీ ప్రమోషన్స్ కాబట్టి సో సర్ మూవీ గురించి చెప్తాను. దీంట్లో నేను ఆల్రెడీ ట్రైలర్లో అందరు చూశారు, టైలరింగ్ చేసే ఒక అమ్మాయి, మిడిల్ క్లాస్ అమ్మాయి, తను ఒక సర్ సపోర్ట్తో చదువుకొని తర్వాత తన పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి తన క్యారెక్టర్ ఉంటుంది ఈ మూవీలో. సో అండ్ ఈ మూవీ అందరికి ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ 10th క్లాస్ డైరీస్ మూవీ చేశాను, ఆల్రెడీ మీ అందరికి తెలుసు. అండ్ ముందు ఇంకొక 2 ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, మంచి ప్రాజెక్ట్స్. సో కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. నా పేరు కావేరి. నేను చిన్నప్పటి నుంచి మూవీస్ చేస్తున్నాను. నేను ఇక్కడి వరకు వచ్చానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, మా మమ్మీ సపోర్ట్ వల్ల చాలా ఇక్కడి వరకు వచ్చాను. నేను ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ. సో నేను చిన్నప్పుడు స్టార్టింగ్ మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట డ్యాన్స్ కానీ ఇట్లా స్పెషల్ టాలెంట్స్ ఇంట్రెస్ట్. సో మమ్మీ ఉండి ఒకసారి ట్రై చేద్దాం అన్నారు చిన్నప్పుడు. సో ట్రై చేసాం, డ్యాన్స్ సెలెక్షన్కి వెళ్ళాం మేము ఫస్ట్. సో అక్కడ నేను సెలెక్ట్ అవ్వలేదు. శ్రీనివాస్ రెడ్డి సార్ అని ఒక సార్ చూసి నన్ను ఒక ఫోటోషూట్ చేసుకుంటామమ్మా అని చెప్పారు. సో అలా ఫోటోషూట్ చేసుకున్న తర్వాత మర్యాదరామన్ వచ్చింది. మర్యాదరామన్ తర్వాత రెబల్, ప్రభాస్ గారితో రెబల్ చేశాను, అలాగే రజనీకాంత్ సార్తో పెద్దన్న అనంతయ్య చేశాను,
అలాగే మహేష్ బాబు గారితో దూకుడు చేశాను. అలా 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 కొంచెం మళ్ళీ మధ్యలో గ్యాప్ తీసుకున్నాం మేము. గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత రంగ్దే, అక్షర, ఇప్పుడు మళ్ళీ సర్తో వస్తున్నాను, నెక్స్ట్ హనుమాన్ కూడా వస్తుంది. సో అలా అలా వస్తున్నాను. సో ఇంకా ఫ్యూచర్లో చాలా ప్రాజెక్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాను. అలాగే సర్ ప్రమోషన్స్ కాబట్టి సర్ మూవీ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే వెంకీ సార్కి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి, లైక్ ప్రొడ్యూసర్స్కి, నాగవంశీ సార్కి, సాయి సౌజన్య సార్ మ్యామ్కి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే యువ సార్కి, శ్రీవాస్తవ్ సార్కి, ఉమా మహేశ్వర్ సార్కి, వాళ్ళందరికీ థ్యాంక్స్. ఒకవేళ ఎవరైనా పేర్లు మర్చిపోతే రియల్లీ సారీ. అందరికీ థ్యాంక్స్ ప్లస్ సారీ. నాకు అసలు మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కదా చిన్నప్పుడు, డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాము, ఇంకా క్రికెట్ మీద బాగుండేది. దాని తర్వాత నుంచి హైదరాబాద్ వచ్చా, రంగస్థల మూవీ ఆడిషన్ ఇచ్చా ఫస్ట్, దానికి ఓకే అయింది. దాని తర్వాత జర్నీ మొదలు. ఫస్ట్ ఇంట్లో ఒప్పుకోలేదు, తర్వాత మా సిస్టర్ ఒప్పించి పంపించారు, ఒక 2 ఇయర్స్ చూడండి వెళ్ళాలి అని చెప్పి. తర్వాత హైదరాబాద్ వచ్చి చాలా తిరుగుతున్నా కానీ నాకేమి రావట్లేదు. వన్ డే వచ్చి నేను ఇంటికి వెళ్ళిపోదాం అన్న స్టేజ్లో ఇంకా బాగా డిప్రెస్లోకి వెళ్ళిపోయా. ఇంకా 4 గోల్ మధ్యలో ఆడవటం ఏం రావట్లేదు, ఇంకంతా తిరుగుతున్నా కానీ నాకేం రావట్లేదు అది అని చెప్పి. తర్వాత నా ఫ్రెండ్ ఉండే జనార్దన్ అని, తను బాగా మోటివేట్ చేసి, అరే షార్ట్ ఫిల్మ్స్ చేస్తావు అనుకున్నావా, లేదు చేసావు కదా, ఎలాగా వస్తుంది అది ఇది అని చెప్పి. తర్వాత సేమ్ బ్యానర్లో సితారాలోనే నేను అప్పుడు సినిమాకి వెళ్ళా, జెర్సీ సినిమాకి. అమ్మ అన్ని కష్టాలు పడ్డాడు, ఆడలే పడ్డారు మనవేంద్రబాబు అని చెప్పి. తర్వాత నా ఫస్ట్ మూవీ కూడా సితారాలోనే చేస్తున్నాను. అలాగే నేను ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఇక్కడికి వచ్చాక. ఆ తర్వాత చాలా ఫైనాన్షియల్గా కూడా చాలామంది హెల్ప్ చేశారు నాకు. ఎప్పుడైనా ఎప్పుడు కొట్టుకుంటేనే మాట్లాడతాం మేము, ఏంటి అని చెప్పంతా ఒకసారిగా, ఆ అక్కయ్య ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, ఏంట్రో ఎంత ప్రేమ వాళ్ళకి పోసేస్తున్నావు లేదా అంటే ఏం కావాలి చెప్పండి అని సర్దాగా వేయగొట్టాను. అక్క కూడా చాలా సపోర్ట్గా ఉండేది, అలాగే వచ్చాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది అయితే అంజీ అన్నకి, వెంకీ సార్కి. బాగా అసలు 40 మెంబర్స్లో అసలు నేను వస్తానా రానా అన్న ఫస్ట్ ఒక క్వశ్చన్ మార్క్ ఉండే నాకు. ఆ 40 మెంబర్స్లో పైగా రాకీ, నిత్య, భవ్య వీళ్ళందరూ ఆల్రెడీ చేసే ఉన్నారు, అంటే మనల్ని ఎవరు పట్టించుకోరేమో. కానీ నేను అక్కడే రాంగ్ థింక్ చేశాను. ఆ వెంకీ సార్ 40 మెంబర్స్లో కూడా ఒక్కడిని పట్టుకుని, వాడు బాగా చేస్తున్నాడు, వీడు బాగా చేస్తున్నాడు, పలానా లిఖిత్ గడు బాగా చేస్తున్నాడు, సతీష్ బాగా చేస్తున్నాడు, అరుణ్ బాగా చేస్తున్నాడు, అంటే మాలో మేము పోటీ, మాకు ఎలా అంటే ఆ సీన్ ఉండండి, ఈ సీన్ ఉండాలి. సార్ని అడుగుతుంటే సార్ వీళ్ళు కూడా పెట్టినా కూడా పెట్టలేదంటే సార్ అసలు రే నువ్వు అక్కడ ఉన్నావు, డ్యాన్స్ దగ్గర ఉన్నావు, క్లాస్ దగ్గర ఉన్నావు అని ప్రతి సీన్ ప్రతి డైలాగ్తో సహాయం చెప్పేస్తారు ఆయన, మీరు ఎక్కడెక్కడ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ అంజీ అన్న అండ్ వెంకీ సార్. మరి రాజోల అక్క, రాజోల పక్కన లక్వర్మి, ఈస్ట్ గోదావరి. నేను ఒక మూవీస్ చిన్నప్పటి నుంచి చూస్తూ మామూలుగా మూవీస్లోకి వెళ్ళాలి అని అనిపిస్తే డాడీ చెప్పి, డాడీ సపోర్ట్ చేశారు, మమ్మీ వద్దు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఉండిపో, ఎందుకు ఇక్కడే ఉండు, షాప్లో చూసుకో అనేసి అంటారు. బట్ నేను ఇంకా ట్రై చేస్తాను అని చెప్పి ఇంకా హైదరాబాద్లోనే ఉంటున్నాను ప్రజెంట్, ట్రై చేస్తూ. అలాగే తిరుగుతూ ఆడిషన్స్ తిరుగుతుంటే చిన్న చిన్నవి చేస్తున్నాను ప్రజెంట్. లూజర్ వెబ్ సిరీస్ ప్రియదర్శి గారితో G5 అది చేశాను. నెక్స్ట్ ఇదే ఇప్పుడు ప్రెసెంట్. ఏమంటలేదు, ఇది చూసాక ఏమన్నా చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది సడన్ గా ఇంటి దగ్గర స్కూల్స్ హాస్టల్ అది వేయలేదు, ఇంకా అలవాటు అయిపోయి ఇక్కడ ఉండిపో అని చెప్పేసి అంటారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు చెప్పేది, వాళ్ళు ఎంతగా చెప్పారో ఆ మూవీ చూడాలంటే మనకి చాలా ఆతృత కలుగుతుంది. సో ఫెబ్ 17 కదా, అందరూ మూవీ చూసేసి మన పిల్లలు ఎలా చేశారో కమెంట్స్ ద్వారా పెట్టేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.